मधुकेयर चूज जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय डाबर वाटिका एनरिच कोकोनट ऑयल को प्रेजेंटेड बाय पैरागॉन लो इप्पुडु हीरोइन्स अन्नाक एंतो मंदी फैंस उंटारो आ फैंस मात्लाडुतू उंटे एला उंटुंदो मनकु तेलुसु कानी हीरोइन की गाल इच्चे फैन मात्लाडते एला उंटुंदो तेलुसा चूडालंटे लेट्स वेलकम शकलाक शंकर एनस्टी गालो రేష్మి గారు ఏంటి ఒక్క పెడుతుందా కొంచెం గాలి కావాలా అంటే మీరు కొంచెం హాట్ కదండి కొంచెం గాలి పెడితే కూల్ అవుతారేమో అనేసి పెట్టమంటారా వద్దా ఓకేనండి అందరికీ నమస్కారం అండి నా పేరు టేబుల్ ఫ్యాన్ నా ప్రత్యేకత ఏమిటంటే అండి ఏ కంపెనీ ఫ్యాన్ అయినా సౌండ్ రావడం కామన్ అండి అందరూ నన్ను గాలి కోసం వాడుకుంటారండి కానీ నాకు ఆ పని అస్సలు ఇష్టం ఉండదండి కానీ నాకు పని అంటే బాగా ఇష్టం అండి అదేనండి సినిమాల్లో హీరోయిన్ ఉంటుంది కదండి ఫాక్ అయినప్పుడు కింద ఇలా ఫ్యాన్ పెడతాం కదండి ఆ సీన్కి నేను ఫ్యాన్ అండి అందుకే ఫ్యాన్ అయ్యానండి కానీ పోయి పోయి దీని మమ్మీ దీని చేతిలో పడ్డానండి ఏటండి హీరోలకి బాధ హీరోలు కదరా బాబు హీరోయిన్ అదేనండి నేను కూడా అదే నన్ను హీరోయిన్ లో పాత అయితే చాలు లేక వీడెక్కిపోద్ది చెమట్లే చెమట్లు ఏ ఫ్యాన్ ఇలా రా గాలెట్ ఎక్కడా నేనేమన్నా చంద్రరాజ్ కిట్ లో లేడీస్ అనుకుని పెట్టరా ఎత్తడా ఫ్యాన్ ఎక్కడ పెట్టాలి కింద మొత్తం చుట్టూ బొట్లెట్టి కాదు నాటకాలు తంతను తను అంటే అయినా మీ ఫ్యాన్లు నేను నమ్మను అబ్బా ఏ మీరు అంటే చాలు కిర్రు 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 అని తిరిగి ఎలా తిరుగుతాం కిర్రి కిర్రి కిర్చి ఇంకోసారి పట్టవా నీకంట ఆ సీలింగ్ ఫ్యానే నైవ్
చల్లగా గాలి వస్తుంది. అవునా? ఆ సీలింగ్ ఫ్యాన్ టాప్ యాంగిల్ లో ఉంటది, అది చూసిన షాట్లు అన్ని సూపర్ గా ఉంటాయి. ఆ సీలింగ్ ఫ్యాన్ కాదు, ఏ మగాడు ఆ షాట్లు చూసినా సరే అలాగే సైలెంట్ గా ఉంటాడు. అవునా? మేము చూస్తాం కదా. అమ్మలు చూస్తుండవా? ఆ ఉంటానులే, ఉండమంటే ఉండిపోతానా? ఎటు పెద్ద గాలి ఎక్కడ ఎక్కడ నువ్వు ఫ్యాన్ ఏసి అన్నావు కదా, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. మీ అమ్మ నాన్న ఎట్ట? మా అమ్మ ఏమొచ్చి అందమైన సీలింగ్ ఫ్యాన్, అవునా? మా నాన్న ఏమొచ్చి ఒక డొక్కు కూలర్, అవునా? ఒక్క తాగుబోతు కూలర్ మంచి తాగుతుంది అంటే మా నాన్న వాటర్ తాగుతాడు కదా. అది ఫ్యాన్ అప్పుడు పైకి పైకి ఇక్కడ మా నాన్న అలా తాగేసి ఉంటాడు కదా, మా అమ్మ వచ్చి సూపర్ స్పీడ్, ఎవడ ఆన్ చేసినా సరే సిమ్ము 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 అని స్పీడ్ గా తిరిగేస్తుంది. అవునా? మా అమ్మ మా నాన్న తాగుపోతాను చెప్పాను కదా, మా అమ్మ స్పీడ్ ని తట్టుకోలేక మా నాన్నకి కరెంట్ షాక్ వచ్చి గిలగిలా కొట్టుకున్నాడు. మీ అమ్మ అక్కడ పైన ఉంటది కదా? అవును. మీ నాన్న అక్కడ మూల కింద ఉంటాడు కదా? అవును. కూలర్ మరి నువ్వు ఎలా పుట్టావా? అంటే ఓనర్ గాడు ఒక రోజు ఏమొచ్చి ఫ్యాన్ కిందకి దించాడు కడగడానికి. ఓ మా అమ్మని. అవునా? అక్కడ మా నాన్న ఉన్నాడు కదా, కట్ చేస్తే నేను అంటే తాటి చెట్టుకి మర్రి చెట్టుకి పుట్టిన అక్కన సంతానం అన్నమాట. ఇదిగో మా అమ్మ కొట్టు. నేను నేను నా అమ్మను. ఏ నువ్వు అంటే నువ్వు కిర్రు 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 అని తిరుగుతాను. ఏంటి కిర్రు 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 అని తిరుగుతానా? కిర్రు 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 చి. ఇంకోసారి కొట్టవా, ఇంకోసారి గట్టి కొట్టవా. ఇదిగో చెప్పు, నువ్వు నెక్స్ట్ నేను జబర్దస్త్ కలగొచ్చా నన్ను అడగాలి. నాదే ఆ డైలాగ్? అవును నీదే. మర్చిపోయా కదా డైలాగ్ ఇందాక ఏదన్నా అంటారా? మర్చిపోయి చెప్పాను. చెప్పాను. ఓకే ఇప్పుడు లీడ్ ఇచ్చాను కదా. జబర్దస్త్ నువ్వు వెళ్ళగొచ్చా? కవర్ చేశాడు. మా అమ్మ నాన్న మా నాన్న చచ్చిపోయాడు కదా, వాటర్ గడ్ నన్ను వెంటనే సెకండ్ హ్యాండ్ గా ఏడుకొండల గారికి అమ్మేశారు. ఏడుకొండల గారు అమ్మిగానే ఆయన ఫస్ట్ హ్యాండ్ అనుకుని ఇంట్లో దమాయించి తిరిగేస్తున్నాడు. ఏడుకొండల గారు నిన్ను ఎలా చూసుకున్నారు? ఎలా చూసుకోవడం ఏంటి, ఆయన ఫుల్గా స్నానం చేసి వచ్చి నా ముందు నిలబడతాడండి. ఆయన ఆర్పు లేక చచ్చిపోవాల్సి వస్తుంది, అందుకే నేను రేష్మి ఇంటికి వెళ్ళిపోయాను. రేష్మి ఇంటికి వెళ్ళిపోయాను? ఏడుకొండల నుంచి రేష్మి ఇంటికి వెళ్ళగలవా? అంటే జనాలు అందరికీ తెలుసు రేష్మి గారికి ఏడుకొండల గారి ఫ్యాన్ ఎందుకు గిఫ్ట్. రేష్మి గారు నిన్ను ఏ డ్రెస్ గా వాడుకున్నారా లేదా? అంటే ఆవిడ హెయిర్ డ్రెస్ చేయడానికి ఈ ఫ్యాన్ సరిపోదు కదా. మరి ఏది? మా తాత హెలికాప్టర్ ని పిలిపించారు. అవునా? అవును. నిన్ను నేను నమ్మన. ఏ అంత నువ్వు కిర్రి 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 ఎలా అంటాను? కిర్రి ఒరే మీ అమ్మ ఎవర్రా? మా అమ్మ సీలింగ్ ఫ్యాన్. మీ నాన్న ఏ పేరు అన్నా? పట్టు కదా చెప్పా. మా అమ్మ నాన్నే వచ్చి కోలరు. మీ నాన్న కోలరు? నువ్వు? నేను సంపాదన. కిట్టు చేయాలి, కిట్టు అంటే చేసేవాడు. వాట్ అ పర్ఫార్మెన్స్! అసలు ఫ్యాన్ కే చెమటలు వచ్చినట్టు మీరు పర్ఫార్మ్ చేశారు. ఏటండే ఏటంది అక్కడ? లంగా కదరే, లంగా లంగాది. మా ఊర్లో లేడీస్ అందరు ఎలాగో ఉంటుంది, ఉడిపడేసరికి వెళ్తారండి, కడతారని కుడతారం. నాగ్ బాబు గారు ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం. నేను ఏం చేశాను బానే
భయం చేసేసారు. గెటప్ అసలు ఊహించలేదు నేను. ఫస్ట్ లేడీ గెటప్ ఆల్రెడీ వేసావు ఒకసారి కదా, ఒకసారి అనార్కలి గెటప్ ఒకసారి వేసావా? పలకవే నువ్వు, నువ్వు పలకవు. ఆది రా, ఎవడ్రా నువ్వు? ఆడపిల్ల వంటకుంటూ కిటికీలలో రాయిచ్చి పడుతున్నా గుంటడు రా దగ్గరికి రా, కాలు రెండు ఎగేసి గుండలే తన్ని అనుకో. నేను నీ సలీంని, నా నమ్మని నాకు ప్రూఫ్ కావాలి. హీరోయిన్ కి తల్లి క్యారెక్టర్ ఒకటి చేసావు. ఒకటి చేసావు, అది వాయిసు. ఏతయ్యా డైరెక్టర్? ఎవరు నువ్వు? చేతి ఎవరు? చెయ్యి ఎందుకు చూపిస్తాను? అంటే ఎవరని అడుగుతున్నామండి? మీరు ఎవరు? ఎవరంటవే? నేను లొకేషన్ కి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు తెలియకంటే యాక్షన్ చెప్తావా, షూటింగ్ స్టార్ట్ చేస్తావా? నేను ఎవరినో అనుకున్నా. అసలు ముందు నీ డైలాగు నీ డిక్షన్ తోనే సగం మార్చేస్తున్నా. నీ అదృష్టం ఆ శ్రీకాకుళం స్లాంగ్ నీకు ఇవ్వటం, దాన్ని నువ్వు అద్భుతంగా ఉపయోగించుకోవటం. సే థ్యాంక్స్ టు యువర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అంటే దాంట్లో ఉన్న లవ్ అండ్ చిన్న ఎక్కడో తెలియని ఒక చిన్న ఒక స్వీట్నెస్ ఉంటుంది శ్రీకాకుళం లాంగ్వేజ్, దాన్ని నువ్వు వాడుకొని ఎక్సలెంట్. శ్రీకాకుళం ప్రజలందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించాలి, ఎందుకంటే జబర్దస్తిలోకి వచ్చిన తర్వాత నేను మన ఊరు రాలేదు. చాలా మంది వెయిటింగ్ ఫోన్లు కూడా చేస్తున్నారు రమ్మని, నాకు కుదరక రాలేకపోతున్నాను. నేను వచ్చి మీ అందరినీ కలుస్తారు, మీ ఆశీర్వాదం నాకు కావాలి. ఒక విషయం చెప్పరా నీకు సార్, సునీల్ టిపికల్ ఈస్ట్ వెస్ట్ గోదావరి స్లాంగ్ లో 50% ఆఫ్ సునీల్ కెరీర్ లో స్లాంగ్ అంత హెల్ప్ చేసింది. నాకు తెలిసి నీకు అంత హెల్ప్ చేస్తా శ్రీకాకుళం. ఏమో భవిష్యత్తులో నువ్వు పెద్ద కామెడియన్ గా మారినా మేము ఆశ్చర్యపోం, డెఫినెట్ నువ్వు అవుతావు నా నమ్మకం. నేను ఇంతవరకు గెస్ట్ చేసిన వాళ్ళు టాలెంట్ ఇతను ఇలా అవుతాడు అనుకున్న ప్రతి వాళ్ళు అయ్యారు. 100% నా ప్రిడిక్షన్ కరెక్ట్ జరిగిందట. తర్వాత సరే స్కిట్ గురించి మాట్లాడుకుంటే, అది యాక్చువల్గా జనరల్గా ఎక్కువ సఫర్ అయ్యేది లేడీసే, ఎక్కువ డ్యాన్స్లు కానీ మన ఎస్పెషల్లీ షూటింగ్స్లో. కానీ అనుకున్నాం కానీ రోజా మగవాళ్ళకి కూడా ఆ ప్రాబ్లం. మేము ఎప్పుడన్నా పంచలు కట్టుకుంటాం చూడండి, పంచలు కట్టుకుని ఒక 2-3 స్టెప్లు వేసినా లేకపోతే ఎక్కడ ఎండలో షూటింగ్ చేసినా అరే అర్జెంటుగా ప్యాన్ తీసుకొచ్చి ఎందుకంటే తొడల్లో చూసి చోట్లు కారిపోతాయి మాకే. అప్పుడు అనిపిస్తుంది అనమాట, అయ్యో పాపం ఆడవాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదా, మనకే ఎంత ఒక ఏదో తొక్కలో లింగి కట్టుకుని ఒక మూమెంట్ చేసినానికి ఎంత ఇదిగా ఉందంటే. కానీ బాగా చేసేవా, చాలా బాగుంది, వెరీ గుడ్. రోజా గారు హీరోయిన్ కి ఫ్యానా, ఫ్యాన్ కి హీరోయినా? రెండు. నాకు డౌట్ శంకర్, నువ్వు ఎక్కడ చూసావు ఇవన్నీ? హీరోయిన్ ని బాగా స్టడీ చేసావు సార్ చెప్పినట్టు. హీరోయిన్స్ అందరు కూడా రూమ్ లో పోతేనే ముందు తలుపులు వేసేసి కిటికీలు అన్ని వేసేసి ఫ్యాన్లు అన్ని వేసేసుకుని ఇటు ఇటు కొంతసేపు చెమటలు అన్ని చేతులు ఎత్తుకొని నువ్వు చేస్తుంటే నాకు ఎంత మమ్మల్ని మేము చూసుకున్నట్టు అనిపిస్తుంది. అంత సిల్లీగా బిహేవ్ చేస్తారు, ఇంకేం చేయాలి? వేరు దారి లేదు, బయట గ్లామర్ గా ఉండాలి, అందంగా ఉండాలి. చాలా బాగుంది ఆ డాన్స్, ఆ కిర్రికిర్ర అంటాం, మళ్ళీ మధ్యలో మాట్లాడుతూ కొట్టమంటే మెల్లిగా అంటాం, మళ్ళీ ఒకసారి కొట్టమంటే లాగి పెట్టింది అంటాం. చాలా ఎంటర్టైనింగ్ ఉంది, మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం శంకర్. కానీ ఎక్కడో జడ్జెస్ అలా అనిపించింది, దట్ ఈస్ వీళ్ళు ఎక్కడో స్కిట్ మర్చిపోయారు. ఫస్ట్ రోజు అంటాం దగ్గర నుంచి ఇప్పుడు దాకా మధ్యలో ఎక్కడ మర్చిపోతానండి, ప్రతి విషయంలో ఒక్క దగ్గర మర్చిపోతా. అది టైం ఉంటే కవర్ చేస్తున్నాను, లేకపోతే దొరికిపోతున్నాను. ఆ రోజు బొడ్లో నుంచి పేపర్ తీసి చదివి అప్పుడు ఏం చెప్పాలని సమాధానం తెలియలేదు. ఈ రోజు ఏం జరిగింది? ఈ రోజు ఏం జరగలేదు.